వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇంద్రనగర్లో యేసు ప్రేమ సరైన మార్గం విక్టరీ మోసెస్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ప్రత్యేక ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్, శాంసంగ్, జోసెఫ్, రవి, సుభాష్, రవికిషోర్, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, భయముతో వణుకుతో మేము జీవించాలి. యేసయాని కాల్ మొక్క తండ్రి కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మీ అందరికి వందనాలు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్ హోలీ స్పిరిట్. ఇంతవరకు ఆదుకున్నావి నీవు, ఇంతవరకు ఆదుకున్నావు నిన్నుకు నా మనసుతో ఆరాధించు, నిన్నుకు నా బలముతో ప్రేమించే ఆరాధన 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 యాకు యేసయ్య పనికి రాని పాత్ర నాని నన్ను పాడవేయకు యేసయ్య, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్య, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్య, జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవా చేయ ఆశ ఉన్నది, జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవా చేయ ఆశ ఉన్నది, నీవే నా జ్ఞానమని నీవే నా జ్ఞానమని నీ సేవా చేయ వచ్చినవయ్యా, నీ సేవా చేయ వచ్చినయ్యా నన్ను వాడుకోయేసయ్యా. తన ప్రియ కుమారుని మన కోసము బహుమతిగా ఇచ్చాడు, అతని ప్రాణాన్ని, అతని శరీరాన్ని, అతని యావత్తును మన కోసము, నీ కోసము, నా కోసము తండ్రి దానం చేశాడు. మనం దానం చేద్దాం. అంటే దానం ఏ దానం చేయాలి? పాపాన్ని దానం చేసేద్దాం, శాపాన్ని దానం చేసేద్దాం, మన యొక్క దరిద్రాన్ని దానం చేసేద్దాం, నీతిగా నడుచుకుందాం, పిల్లలకు నీతి నేర్పిద్దాం, మంచి చక్కటి పాటలు, సక్రమమైన విధానాలు వీళ్ళకు నేర్పిద్దాం. దేవుడు తన ప్రియకుమారుడు పరిశుద్ధుని ఆయన వదులుకున్నప్పుడు మనం పాపాన్ని పట్టుకుని ఎందుకు నడవాలి? తప్పు కదా. పాపాన్ని పట్టుకొని ప్రయాణము చేయడం, జీవితంలో పాపమును అనుసరిస్తూ పాపపు ఊబిలోనే పడి పతనమైపోయే జీవితము కన్నా పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవనము జీవిస్తాము అనేటువంటి ఒప్పుకోలుతో, యథార్థతతో, యేసు క్రీస్తు రక్తపు మడుగులో మన అడుగులున్నాయనేటువంటి ఇంగిత జ్ఞానము, జ్ఞానోపదేశము కలిగి, వివేచన కలిగి మనము జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామనంటే యేసయ్య అతని పేరును మనకు తెలియజేశాడు. యేసయ్య నామము పరిశుద్ధమైనది, ఆయన అందరిలో భయంకరుడు అని వ్రాయబడి ఉన్నది. యేసయ్య మామూలు కాదు, దేవదూతలు ఆయనకు గడగడ వణుకుతారు అని చెప్పేశారు. దేవతలని పిడుపబడినవన్నీ కూడా ఆయన ఎదుటకు వచ్చి సాగిల పడతాయని చెప్పబడి ఉన్నది పరిశుద్ధమైనటువంటి ఈ గ్రంథంలో. కాబట్టి ఇవి సత్యములై ఉన్నవి, ఇవి అసాధారణమైనటువంటి విషయాలు, సాధారణమైన విషయాలు కాదు, అద్భుతమైనటువంటి విషయాలు. ఈ గ్రంథాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితంలో అసాధారణమైనటువంటి అద్భుత కార్యకలాపాలను జరిగిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మన సాక్ష్యం కోసం మనం యథార్థంగా ఉండాలి. ఎవరో చూస్తున్నారని కాదు, కొందరు నాటకీయంగా చేస్తూ ఉంటారు. కొందరు ఆడవాళ్ళని చూస్తేనే అయితే భర్త స్థానంటే ఓతీరు, బయట వాళ్ళు ఉన్నారంటే ఓతీరు, భర్త పోయినాక ఓతీరు, దోస్తుల దగ్గర ఓతీరు, ఇంటి చుట్టుకునబో ఉద్దేశములో ఉండుటకు త్వరలోనే బొత్తిగా నశించిపోదునని భూమి ఆకాశములను మీద సాక్షులుగా ఉంచుచున్నాను.
ఆ దేశమందు బహు దినములు ఉండక మీరు బొత్తిగా నశించుకుత చూడని నా మాట అనండి. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశమును భూమిని మనకు సాక్ష్యముగా ఉంచాడు. కాబట్టి దేవుని భయము కలిగి మనము బ్రతకాలి. దేవునికి భయపడేటువంటి ఏ వ్యక్తి అయినా ఈ భూ ప్రపంచంలో దేనికి భయపడడు, ఏ శక్తికి భయపడడు, ఏ వ్యక్తికి భయపడడు, ఏ అధికారికి భయపడడు. ఎందుకంటే దేవునికి భయపడుతున్నాడు కాబట్టి తన తప్పు చేయడు, పరిశుద్ధంగా ఉంటాడు కాబట్టి ఏ వ్యక్తికి తల వంచడు, లొంగి లాల్సలాం గులాంగిరి చేయడు. దేవునికి భయపడ్డవాడు దేనికి భయపడకుండా జీవిస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము దేవునికి భయపడాలి, దేవునికి విధేయతగా ఉండాలి, దేవుని మాటలకు మనం విధేయతగా ఉండాలి, దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసం మనము విధేయంగా ఉండాలని ప్రభు పేరట మీకందరికీ తెలియజేస్తున్నాను. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇంకొక విషయాన్ని మనము గమనిద్దాం. చూడండి మరి దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా, యెషయా గ్రంథము 43:12 ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేను దేవుడను, మీరే నాకు సాక్షులు. హల్లెలూయా. చూడండి దేవుడు ఎవరిని సాక్షులుగా పెట్టాడు దేవునికి? ఇక్కడ దేవునికి సాక్షులుగా ఎవరు పెట్టారు? దేవునికి మనము సాక్ష్యంగా ఉండడానికి ఎవరిని పెట్టారో తెలుసా? మనమేట ఏ జంతువునో, ఏ చెట్టునో, ఏ పురుగునో, ఏ యొక్క మృగమునో పెట్టలేదు, మనుష్యుణ్ణి సాక్షిగా పెట్టాడు. మనము దేవునికి సాక్ష్యంగా బ్రతకాలి. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు, దేవుడు నన్ను మార్చాడు, దేవుడు నన్ను పాప ఊబిలో నుండి లేపాడు, దేవుడు నన్ను నా భయంకరమైన స్థితిలో నుండి నన్ను దాటించాడు, దేవుడు నా మరణాన్ని దాటించాడనే అటువంటి విషయానికి సాక్ష్యం చెప్పుకుంటూ మనం బ్రతకాలట. ఈ సాక్ష్యం మన పిల్లలకు తెలియజేయాలి, మన ముందు తరానికి తెలియజేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి.